చేయించారు, అన్నీ చేయించారు, అన్నీ ఉన్నాయి, డ్యాన్స్ ఉన్నది, ఫైట్ ఉన్నది, మంచి కమర్షియల్ డైలాగ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్డ్. అమ్మో అది కొంచెం అంటే ఫస్ట్ డే మా ఇద్దరికి ఫస్ట్ షాట్ ఏంటంటే, అంటే హీరోయిన్ గారు వచ్చిన ఫస్ట్ డేలోని ఆవిడ అలా నించుంటుంది, వెళ్ళిపోతుంటే వద్దురా వెళ్ళొద్దురా నువ్వు లేకుండా నేను ఉండలేనని చెప్పాలి, ఇది లవ్ ఫీల్తో చెప్పాలన్నారు. ఫస్ట్ డే లవ్ సీన్ ఏంటి సార్, ఎదురుగా నించోబెట్టి లవ్ ఫీల్ ఎలా వస్తుంది సార్ అని చెప్పని చెప్పాలి అని చెప్పని అన్నారు. నేను ఆవిడ చేపట్టుకొని వద్దురా వెళ్ళొద్దురా నువ్వు లేకుండా ఉండలేనంటే, సార్ ఏంటి సార్ ఏదో మీ అమ్మనో అమ్మమ్మనో పట్టుకున్నట్టు పట్టుకున్నారు, హీరోయిన్ సార్ మీ లవర్ సార్, ఆ ఇంటెన్స్ ఉండాలి అని. సార్ ఏంటి సార్ ఫస్ట్ డే ఎదురు నించోబెట్టి లవ్ ఫీల్ అవ్వంటే ఎలా, అసలు మాటలు అప్పుడే పైగా కనీసం పొద్దున్న వచ్చి హాయ్ హలో చెప్పడం ఏమన్నా ఉంటే ఏమన్నా అట్లీస్ట్ మాట్లాడుకుంటే ఫ్రీ అవుతాం కదా, అది కూడా లేదు. ఆవిడ మేకప్ వేసుకుంటే మేకప్ షార్ట్ రెడీ ఓకే రండి హీరోయిన్ రమ్మనండి సార్ ఇది డైలాగ్ చెప్పంటే యాక్షన్ ఓకే ఓకే అని చెప్పనండి ట్రై చేసాం. అదే నేను అంటున్నా కదా, ధన్యా గారు ఆల్రెడీ ఫిలిమ్స్లోనే ఎస్టాబ్లిష్డ్, ఆవిడ నా పక్కన చేయడం అంటే సుధీర్ చేస్తున్నాడంటే ఒప్పుకోవడమే ఇట్స్ అ వెరీ ప్లస్ పాయింట్ ఫర్ సాఫ్ట్వేర్ సుధీర్. సో అందుకే థ్యాంక్ యూ సో మచ్ ధన్య బాలకృష్ణ గారు, మీరు మా పక్కన అంటే సుధీర్ గారి పక్కన హీరోయిన్గా ఒప్పుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. అదే అండి ఈవిడతో చేసినప్పుడు ఫీలింగ్ బట్టి ఫస్ట్ డే. ఇంకా అలా 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 అలాగా మెల్లిగా అంటే మ్యాచ్ 20th స్టార్ట్ అయింది, ఇవాళ టుడే లైక్ ఐ మీన్ షీఈస్ ఎ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అన్నమాట. మా ఇంట్లో అందరికీ తెలుసు ఇంటికి వస్తుంది తింటుంది, సో షీఈస్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ టుడే. అది 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 కూడా షాక్ అండి నాకు ఫస్ట్. ఆ టైటిల్ ఏమనుకుంటున్నా వర్కింగ్ టైటిల్స్ ఉంటాయి జనరల్లీ సినిమా అంటే, వర్కింగ్ టైటిల్స్ ఉంటాయి దాని తర్వాత మెయిన్ టైటిల్ వస్తుంది కదా, సాఫ్ట్వేర్ సుధీర్ అన్నారు. పోలే సాఫ్ట్వేర్ సుధీర్ అన్నారు మెల్లిగా మారిద్దిలే అని చెప్పని అనుకున్నాం, చూస్తే అది ఫిక్స్ అంటున్నారు సాఫ్ట్వేర్ కాదు సార్ ఫస్ట్ ఇదే నా పేరు పెడతారు మీరు నన్ను. అన్నీ సర్ప్రైజులు మాట అన్నీ ప్రతిదీ సర్ప్రైజ్ ఇచ్చారు, నా పేరు సుడిగాలి సుధీర్, సాఫ్ట్వేర్ సుధీర్ ఎస్ఎస్, అన్ని ఎస్ఎస్ఎల్ కలుస్తున్నాయి సార్ సక్సెస్ ఇది నో డౌట్ సాఫ్ట్వేర్ సుధీర్ ఫిక్స్ అని చెప్పని అన్నమాట. సో ఇంకా అలాగే నా పేరు మీద టైటిల్ రావడం అనేది కూడా హ్యాపీయెస్ట్ థింగ్ అనే చెప్పాలి, అది రిలీజ్ అయ్యేంతవరకు హ్యాపీగానే ఉంటాం, రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ బట్టి ఇంకా హ్యాపీగా ఉంటామా లేకపోతే కరెక్షన్ చేసుకోవాలా అనేది చూడాలన్నమాట. నేను అంటే నేను ఇప్పటికీ హీరో అని ఫీల్ అవునండి బేసికల్లీ ఈ సినిమాకి, అందరూ చెప్పేది అండ్ అది నిజం కూడా, ఈ సినిమాకి నేను హీరో కాదు కథే హీరో బేసికల్లీ, కథ మంచి కథ, ఈ కథకి నేను కాదు ఇంకెవరు పెట్టినా సరే బాగుంటుంది అన్నమాట. సో కథ హీరో కాబట్టి నేను హీరో అని నేను అన్నా. ఒకవేళ ఇలాగ మెయిన్ లీడ్స్ ఏమన్నా వచ్చి నేను సినిమాలు కంటిన్యూ చేస్తున్నా లేదంటే ఏం చేసినా సరే మిమ్మల్ని నవ్వించడం మాత్రం చచ్చిపోయేంత వరకు ఆపను, నా డ్రీమే అది, నేను నవ్విస్తూ నవ్విస్తూనే జనాలు ఇదే ఫీల్డ్లో ఉండి హ్యాపీగా చనిపోలేను తప్ప ఇంకే. అమ్మో చెప్పచ్చా ఉన్నదండి మా అందరి, అమ్మో రెండు ఉన్నాయి సార్ చెప్పమంటారా, ఏమో ఇప్పుడు చెప్పేయమంటారు మళ్ళీ తర్వాత ఏమన్నా అన్నారనుకోండి. నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు నా లైఫ్లోని యాక్టర్స్లో నాకు పిచ్చి ఇద్దరు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండు రజనీకాంత్ గారు. ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు, ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు 100%. వచ్చిన తర్వాత నాకు ఇద్దరు అంటే ఆన్ స్క్రీన్ క్యారెక్టర్స్ ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్స్ బాగా ఇష్టమైన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు అండ్ రజనీకాంత్ గారు. వాళ్ళిద్దరిని ఇమిటేట్ చేయించారండి ఇందులో నన్ను. సార్ ఎందుకు సార్ బాగుంటుందా వద్దులేండి సార్ అని చెప్పి చేయాలి బాగుంటుంది అని చెప్పాను అన్నారు. సరే అని చెప్పి నేను చేశాను, చూడాలి ఎలా ఉంటుందో అని చెప్పాను. మరి సార్ రిలీజ్ డిసెంబర్ 1st week అనుకుంటున్నాం అండి, డిసెంబర్ 1st week అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది అంటే రాగానే ఫస్ట్ చెప్పాలి మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి అని కాదు, నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ యాక్చువల్లీ నేను జబర్దస్త్కి వచ్చి అంటే ఇక్కడ 7 years 8 years అయిందండి, ఈ 8 years మేము ఏ దీనికి వెళ్ళినా సరే అంటే పెద్ద పెద్ద హీరోలకి మీరు
మీరంటే మీరు ఎక్కువ ప్రమోట్ చేసినా చేయకపోయినా వెళ్ళిపోతే వైరల్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళకి ఆ స్టార్డమ్ ఉంటుంది కాబట్టి. మాకు జబర్దస్త్ వాళ్ళకు కూడా మేము ఏదైనా చిన్న ఇంటర్వ్యూలు ఇచ్చినా లేకపోతే మా గురించి ఏదన్నా చెప్పాలన్నా సరే మాకు ఆడియన్స్కి ఉన్న మధ్యలో మెయిన్ బ్రిడ్జే మీరు. మమ్మల్ని ఎప్పుడూ అలాగే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ జనాలందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద పీపుల్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.